జై శ్రీరామనండి. గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల గంటల్ని ఏకం చేసినటువంటి మేము మీ ముందుకు వచ్చామండి. ఇంకా ఎంత త్వరగా వివాహం చేయాలా అని మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మ్యాట్రిమోనీ ఇండియా అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులైనటువంటి వారందరికీ కూడా మీరు ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చు. వివాహము ఇటు స్త్రీకై ఉండొచ్చు, పురుషుడికై ఉండొచ్చు, చాలా మధురమైనటువంటి ఘట్టము, చాలా ముఖ్యమైనటువంటి మార్పు తెచ్చేటటువంటి ఘట్టము. పురుషుడు బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోనికి వెళ్తున్నాడు. ఇలా గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఆయన పొందేటటువంటి ఫలితాలు అన్నీ ఏమి కాదండి, ఎందుకంటే గృహస్థాశ్రమం ద్వారానే జీవితం పండబడుతుంది. ఎందుకంటే అన్ని ఆశ్రమంలోకి చాలా గొప్పనైనటువంటి ఆశ్రమంగా గృహస్థాశ్రమాన్ని ఆ రామచంద్రమూర్తి అని తెలియజేశారు. రామచంద్రమూర్తి గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పనైనదని చెప్పాడు. మరి అలాంటి గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టేటప్పుడు ప్రతి పురుషుడు తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, చాలామంది చూడండి పురుషాహంకారంతో వాళ్ళ యొక్క ఆలోచనలు ఉండొచ్చు, వాళ్ళ యొక్క ఇష్టాలు ఉండొచ్చు, ప్రతిదీ కూడా భార్య మీద రుద్దాలనుకుంటారు. అది ఎంతవరకు సమగ్రం చెప్పండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది కదా. కొంతమంది అమ్మలైతే పాపం వారికి ఇష్టమైనటువంటి చీరని వాళ్ళు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు సబబు? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని మన ఇష్టం వాళ్ళ ఇష్టంగా మార్చాలి అనేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు మారితే సరే, చాలా ఆనందించదగినటువంటి విషయమే, కానీ మన ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయకూడదు. రామచంద్రమూర్తి కూడా చేసింది అదే కదండి. మనకి నడిపించడానికి వచ్చింది రామాయణం. కాబట్టి రామాయణంలో ఎన్నో ఘట్టాలను చూసి మనం నేర్చుకోవలసినటువంటి అగత్యం మీరు ఏర్పడిందండి. రామచంద్రమూర్తిని అడవులకి వెళ్ళమని దశరథ మహారాజు గారు చెప్పగానే ఆయన అడవులకి వెళ్ళేటప్పుడు సీత నువ్వు వస్తావా అని కూడా అడగలేదు. సీతమ్మ తల్లిని నేను అడవులకు వెళ్తున్నానని మటుకే చెప్పాడు. నేను అడవులకు వెళ్తున్నా అన్నప్పుడు అప్పుడు ఆ తల్లి ఏమంది, నేను మీతో వస్తాను అంది. కాదు, నీకు అక్కడ సరైనటువంటి వాతావరణం ఉండదు, అక్కడ రాక్షసులు ఉంటారు, క్రూర జంతువులు ఉంటాయి, అది ఇది అని చెప్పినప్పటికీ కూడా సీతమ్మ తల్లి వినకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడే నాకు అయోధ్య అని చెప్పిన తర్వాత ఆయన తన మనసులో మాట చెప్పాడండి, నేను కూడా నిన్ను వదిలి ఉండలేను సీత, కానీ నీ మనసులో ఏముందో తెలుసుకొని నీ ఆలోచనతో నువ్వు నడుస్తావని ఇలా చెప్పానే, కానీ నిజానికి నేను కూడా నిన్ను విడిచి ఉండలేనని చెప్పాడు. అది పురుషుడు ప్రవర్తించాల్సినటువంటి తీరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అండి? ప్రతిదీ కూడా ఆయన ఇష్ట ప్రకారం నడవాల్సినటువంటి పరిస్థితులు కొంతమంది పురుషులు ఇది వరకటి కాలంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు స్త్రీలందరూ కూడా ఒక రకంగా వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు. ఎందుకు మేము వాళ్ళ అభిప్రాయాలకే గౌరవం ఇవ్వాలి? ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మా అభిప్రాయాలకు వాళ్ళు గౌరవం ఇవ్వచ్చు కదా అన్నటువంటి ధోరణిలో స్త్రీలలో మార్పు వచ్చింది. ఇది వరకు అలాగే కాకుండా పురుషులు చాలా వాళ్ళ అభిప్రాయాలకి గౌరవిస్తూ వాళ్ళ కోరికలకి వాళ్ళ ఆలోచనకి కనుక ఒక పెద్ద పీట ఇస్తే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి కాదేమోనండి. రామాయణం మనకి నేర్పనిదంటూ లేదండి. ఒక పురుషుడు ఎలా ప్రవర్తించాలి, ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలి, ఒక అత్తగారు ఎలా ప్రవర్తించాలి, ఒక మామగారు ఎలా ప్రవర్తించాలి, కోడల్ని మామగారు ఎలా చూసుకోవాలి, అత్తగారు ఎలా చూసుకోవాలి, ఇత్యాదులన్నీ కూడా తెలిపేటటువంటి వేదోప బ్రహ్మణమే మనకి రామాయణం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వివాహం చేసుకునే ముందు ఈ విషయాలని తెలుసుకొని వివాహం చేసుకుంటే కనుక చాలా చక్కగా వారి యొక్క దాంపత్య జీవితము 100 ఏళ్ల పాటు పండుతుందండి. స్వస్తి. సర్వేజన సుఖం.